వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ ఫార్ములా. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను తట్ట ఇడ్లీ తయారు చేస్తున్నా. తట్ట ఇడ్లీ అంటే మన తెలుగులో ప్లేట్లో ఇడ్లీ అని అర్థం. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇడ్లీ జనరల్గా అందరికీ వచ్చు తయారు చేసుకోవడం. ఈ ఇడ్లీ ప్లేట్లు కడుక్కోవడం చాలా కష్టంగా అనిపించింది నాకు, అందుకని తట్ట ఇడ్లీ స్టాండ్ నేను ఆన్లైన్లో కొన్నాను. ఇప్పుడు మనం తెలియని వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం నేను ఈ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా దీనికి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అలాగే రెండు కప్పులు ఉప్పు రవ్వను కూడా తీసుకోవాలి. ఉప్పు రవ్వ అంటే ఇడ్లీ రవ్వ, మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని మనం 3-4 సార్లు బాగా కడుక్కుని మళ్ళీ నీళ్లు నింపి దాంట్లో నానబెట్టుకోవాలి. అలాగే ఈ ఉప్పు రవ్వను కూడా 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. దీన్ని కూడా 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇడ్లీ ఇంకా మెత్తగా రావడానికి మనం ఒక కప్పు మరమరాలు తీసుకున్నాను. దానిలో ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను. ఈ మరమరాలు పదులు మీరు అటుకులు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. దీన్ని కూడా కొంచెం నీళ్లు పోసుకుని దాంతో పాటుగానే విడిగా నానబెట్టుకున్నాను 3-4 అవర్స్. ఇప్పుడు 4 అవర్స్ అయిపోయాయి. చూడండి ఎంత బాగా నానిపోయిందో మినపప్పు. దీన్ని మనం వెట్ గ్రైండర్లో కానీ లేకపోతే మిక్సీలో కానీ మనం మెత్తగా, చాలా మెత్తగా రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్లో అయితే దాదాపుగా ఒక 25 మినిట్స్ పాటు మనకి టైం పడుతుంది. దీనిలో కొంచెంగా నీళ్లు పోసుకోవాలి. పప్పుని బట్టి మనం నీళ్లు పోసుకుంటూ మనం రుబ్బుకోవాలి. దాంతోపాటుగానే నానపెట్టిన మరమరాలు మెంతుల్ని కూడా దాంట్లో వేసేసి అవి కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బేసుకున్నాను, దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు నానపెట్టిన ఇడ్లీ రవ్వని చూడండి అలా చేతులతో పిండుకుని మనం ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని మనం గరిటెలతోటి, స్పూనులతోటి అట్లాంటి వాటితో కలుపుకోకుండా చక్కగా చేత్తో 4 పక్కలా అలా మెత్తగా కలుపుకోవాలి. పైకి కిందకి ప్రతి పార్ట్ కలుపుకుంటే ఇడ్లీ చాలా బాగా మెత్తగా వస్తుంది. మనం ఇలా కలుపుకోవడాన్ని బట్టే మన ఇడ్లీ మెత్తగా ఉంటుందా గట్టిగా ఉంటుందా అన్నది తెలుస్తుంది. ఈ పిండిని ఒక 6 అవర్స్ పాటు మూతపెట్టి అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు 6 అవర్స్ అయిపోయింది, చూడండి పిండి చక్కగా నానిపోయింది, చాలా బాగా వదుకొచ్చేసింది. మొత్తం పిండిలో ఉప్పు వేసుకోకూడదు. మనం ఇడ్లీ ఎంతైతే వేసుకుంటామో దానిలో మాత్రమే సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి.
ఎక్సెస్గా పిండి మిగిలిపోతే దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి చాలా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుని మరీ పల్చగా కాకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఇడ్లీ పిండి ఇడ్లీ వేసుకుందుకు రెడీ అయిపోయింది. ఇలా తట్ట ఇడ్లీ అనేది మనకి అమెజాన్లో దొరుకుతుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ ప్లేట్లను తీసుకుని దానికి చక్కగా ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోండి. ఇది చాలా తేలిగ్గా ఉంది, నాకు చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఎక్కడ పొంగకుండా చాలా ఈజీగా బాగుంది. ఇప్పుడు ఈ పిండిని మనం ఆ ప్లేట్లో వేసుకోవాలి. దాదాపుగా 2 గరిటెలు పడతాయి. అలా 4 గిట్లో కూడా మనం ఫిల్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని సెట్ చేసేసుకుందాం ఒక్కొక్క ప్లేట్ దాంట్లో జాగ్రత్తగా పెట్టేసుకుని. అలా క్లోజ్ చేసేసుకుంటే మనకి ఇడ్లీ స్టాండ్ కూడా చక్కగా ఇడ్లీతో పాటు వేసుకుని రెడీగా పెట్టుకున్నాం. దీనికి మనం ఏదైనా రైస్ కుక్కర్ కానీ లేకపోతే ఇడ్లీ స్టాండ్ కానీ ఉంటే దాంట్లో ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసుకుని ఇడ్లీ స్టాండ్ని మనం దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో కానీ లేకపోతే లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకుందాం. చూడండి 20 మినిట్స్ అయిపోయాయి, ఇడ్లీ కూడా ఉడికిపోయింది. చూడండి ఎక్కడా మీకు పొంగలేదు ఇడ్లీ, ఎంత నీట్గా ఉందో చూసారా? నాకు ఇది చాలా నచ్చింది. మన తట్ట ఇడ్లీ అదేనండి, ప్లేట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. దీన్ని అలాగా ఓపెన్ చేసేసుకుని చిన్న స్పూన్తోటి మనం చక్కగా తీసుకుని అలా ప్లేట్లో వేసుకోవడమే. ఎంత ఈజీగా చూసారా? దీన్ని మీరు కొబ్బరి చట్నీ ఇంకా సాంబార్తోటి ఇంకా మన ఫేవరెట్ కారపొడితోటి వేసుకుని దాని మీద వేడివేడి నెయ్యి వేసుకుని తింటే ఇడ్లీ లవర్స్ అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. నేను ఈ సాంబారు, ఈ చట్నీ, ఈ కారప్పొడి అలాగే దీంతోపాటు అల్లం పచ్చడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నా పాత వీడియోస్లో ఉన్నాయి, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావలసిన వాళ్ళు చూడండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.